నెల్లూరులో కబ్జా కోర్లు రెచ్చిపోతున్నారు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ గద్దర్ల వాలిపోతున్నారు నకిలీ పత్రాలు సృష్టించి స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు చైతన్యపురి కాలనీలో కార్పొరేషన్ కి సంబంధించిన పార్కు స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించడం కలకలం రేపింది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులమంటూ నకిలీ పత్రాలతో వాళ్లు హల్చల్ చేశారు దాదాపు పన్నెండు కోట్ల విలువైన స్థలాన్ని మంత్రి పెద్దిరెడ్డి పేరు చెప్పి కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు నెల్లూరులో కబ్జా రాయుల భాగోదంపై మరి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు నెల్లూరు నగరంలో ఎక్కడ ఖాళీ స్థలాలు కనపడినా ఇటు దేవాలయ స్థలం కావచ్చు పార్క్ స్థలాలు కావచ్చు ఎలాంటి ఖాళీ స్థలాలు కనపడినా గానీ ఈ యొక్క భూకంజదారులు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు జరిగినటువంటి నెల్లూరు నగరంలో చైతన్యపూరి కాలనీకి చెందినటువంటి కార్పొరేషన్ స్థలాన్ని కూడా మాది అంటూ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది మనుషులు మనం చెప్తూ కూడా ఈరోజు నకిలీ పత్రాలను తీసుకురావడం జరిగింది ఈ నకిలీ పత్రాలు తీసుకొచ్చి ఈ యొక్క చైతన్యపూర్లో ఉన్నటువంటి దాదాపు యాభై అరవై ఎంకనాల స్థలం దాదాపుగా పన్నెండు కోట్లు విలువ చేసి యొక్క స్థలాన్ని కూడా ఆక్రమించాన దానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కార్పొరేటర్లు ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా అడ్డగించి ఆ యొక్క వాళ్ళని కూడా ఇక్కడ నుంచి పంపించేటువంటి పరిస్థితి జరిగింది అయితే ఇప్పుడు మనం విజువల్లో చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఈ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అని చెప్పి ఎవరైతే వచ్చారో ఇక్కడ మనం విజువల్స్లో చూసినటువంటి ఈ యొక్క ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు వారి సొంతం చేసుకునేందుకు కూడా ఈ యొక్క ప్రయత్నాలు అయితే ఈరోజు పె మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కొంతమంది ఇక్కడికి వచ్చి హల్చల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఈరోజు నెలకొంది అయితే మనం ముఖ్యంగా కూడా చూడవచ్చు చుట్టూ రాళ్ళు మొల్ల ఈ మొల్ల తీగ మొల్ల కంచి నాటినటువంటి ఈ యొక్క స్థలాన్ని గతంలో ఇది పార్కు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా దాదాపుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు కూడా దీనికి పార్క్కి కూడా కేటాయించి ఉన్నది అయితే ఈ యొక్క ఈ మున్సిపల్ కార్పొరేషన్ బోర్డు ఇక్కడ పెట్టి ఉంది ఈ చైతన్యపురి కాలంకు సంబంధించినటువంటి ప్రజలకు ఒక విశాలమైన ఒక పార్కును కూడా ఏర్పాటు చేయాలని కూడా గతంలో కూడా ఈ యొక్క పార్కుకి ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది అయితే ఈరోజు వారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అని చెప్పి నెల్లూరుకి రావడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎంత కూడా భయప్రా ఈ యొక్క స్థలాన్ని ఏ విధంగా ఆక్రమిస్తారు ఇది కార్పొరేషన్కి సంబంధించిన స్థలం ఇక్కడ పార్కు ఏర్పాటు చేయాలని కూడా గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితుంది అయితే ఇక్కడికి హుటాహుటిన కూడా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పార్కును పరిశీలించి గతంలో ఇక్కడ పార్కును కూడా ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు కూడా పూర్తి చేసినట్టు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడికి వారితో పాటు కూడా మన మున్సిపల్ కమిషనర్ నగర కమిషనర్ అయినటువంటి వికాస్ మర్మతో కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ స్థలాన్ని కబ్జా చేయనటువంటి వచ్చినటువంటి వ్యక్తులను కూడా అడ్డగించి ఈ యొక్క స్థలాన్ని కూడా కార్పొరేషన్కి సంబంధించినటువంటిది కూడా చెప్పడం కూడా వికాస్ మర్మాత కూడా చెప్పడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న అటువంటి ఈ యొక్క పార్కు స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి దాదాపుగా ఇది గాంధీనగర్కి సంబంధించినటువంటి చైతన్యపురి కాలనీ పక్కనే రోడ్డు కూడా ఇక్కడ మనం చూడవచ్చు గాంధీనగర్ రోడ్డు దాదాపుగా ఇరవై అడుగుల రోడ్డు ఈ రోడ్డుకి అవతల పక్క కూడా గోడాంస్ కూడా మనం చూడవచ్చు అంటే ఈ యొక్క ల్యాండ్ దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఈ యొక్క ల్యాండ్ను కూడా వీరు సొంతం చేసుకునే దానికి బయట ప్రాంతం నుంచి చూడటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ఈ యొక్క ల్యాండ్ను కూడా కబ్జా చేయడానికి కూడా రావడంతో కూడా ఈ యొక్క ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇటు కమిషనర్ కూడా వారిని అడ్డగించి ఇటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అడ్డగించి ఇటు కార్పొరేటర్లు కూడా వీరందరూ కూడా వారిని ఇక్కడ నిచ్చినట్టు పంపించినట్టున్న పరిస్థితి ఉంది అయితే ఈ నకిలీ పత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అనేది కూడా పూర్తిగా ఈ యొక్క పోలీసులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఈ యొక్క పోలీసులు కూడా ఎవరు వీళ్ళు ఈ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అని కూడా చెప్పడం జరగడంతో ఈ యొక్క ఈ జరిగినటువంటి సంబంధించినటువంటి అంతా కూడా ఆరాధిస్తున్నటువంటి పోలీసులు కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రోజు జరిగినటువంటి యొక్క దాదాపుగా పన్నెండు కోట్లు విలువ చేసే ఈ చైతన్య పూరి పాలనకు సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఇటు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటు కమిషనర్ ఇటు స్థానికలు ఇటు కార్పొరేట్ కార్పొరే కార్పొరేటర్లు కూడా అడ్డుకోవటంతో ఈ యొక్క కబ్జాకు గురవుతున్నటువంటి ల్యాండ్ ఈ కబ్జాక్ కాకుండా ఈ రోజు కార్పొరేషన్ వారు కూడా బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇది ఈ రోజు ఉన్నటువంటి పెద్దిరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అని చెప్పి వచ్చినటువంటి ఆ ఈ యొక్క కబ్జాకి సంబంధించినటువంటి నెల్లూరులో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ మనోజ్ తో సురేంద్ర బిగ్ టీవీ నెల్లూరు నుంచి